డేట్ పూర్తి చేయలేకపోతుంది. సో అదనంగా వచ్చేసి బెనిఫిషరీ వచ్చేసి ఏమైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో లోన్ కానీ ఏమైనా తీసుకొని ఇస్తే ఒక టూ ఆప్షన్ అనేది జరగడం తెలుసు. మనకి మెయిన్ ఇప్పుడు ఇష్యూ వచ్చేదా ఈ థర్డ్ ఆప్షన్ వల్ల ఇష్యూ వచ్చింది. ఏం చేయాలి అట్లా? ఇప్పుడు చాలా మంది తీసుకోవడం ఇస్తారు పీరియడ్, లాంగ్ పీరియడ్ అయితే సార్ సక్సెస్ అంటే దాదాపు 12,000 పీరియడ్ లాంగ్ పీరియడ్ అయితే సార్ సక్సెస్ అంటే దాదాపు 12,000 ఫెసిలిటీ కల్పించామంటే వస్తారు. ఆ ఫస్ట్ 10 హౌసెస్ 20 హౌసెస్ మనం ఫోకస్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్బన్ అయితే 3 సేల్స్ ఉంటారు సార్, రూరల్ అయితే 2 సేల్స్. సో 1+2 ఆర్ 1+3. సో అర్బన్ చేసుకుంటే మనం ఇంటర్లోకి అడ్జస్ట్ చేసుకుంటాం. బిలో 2 లాక్స్ ఉంటే 1+2 పెట్టుకోవాలి. వాచ్మెన్ ఉంటారు సార్, మళ్ళీ వాచ్మెన్ వాడాలంటే నైట్ షాప్ క్లోజ్ అయ్యి 9 వచ్చి మార్నింగ్ ఒక 1 పర్సన్ ఉంటారు సార్. ఎక్కడైతే కొంత సెన్సిటివ్ మనకు అనిపించింది మెనగల్లు పన్నట్టమే పాడలు ఉన్నాయి సార్. ఇవి ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు సార్. సో బిఎంఎఫ్ కింద జిల్లాలో 411 వరకు జరిగాయి సార్. ఇందులో సార్ అవును సార్ అవును సార్ వీటికి లిస్టులు మీకు సబ్మిట్ చేస్తాను సార్. అన్ని లిస్టులు తీసుకొస్తాను సార్. సార్ సార్ అవును సార్ మా దాంట్లో మొత్తం స్టాఫ్ 9 మంది సార్. వర్కింగ్ స్టాఫ్ మెయిన్ డిప్యూటీ డైరెక్టర్ మెన్షన్ చేయాలి సార్. అంటే డిఎం డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసే ఆఫీసర్ సార్. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసే ఆఫీసర్ సార్. సార్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మైన్స్, రెవెన్యూ, ఇంకో డిపార్ట్మెంట్ హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, ఈ యొక్క 5 డిపార్ట్మెంట్ గురించి ప్రస్తుత పరిస్థితి ఏంది, దాంట్లో ఉన్న హడ్డల్స్ ఏంది, ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు డిస్కషన్ జరిగింది. మెయిన్గా హౌసెస్ తీసుకుంటే యాక్చువల్గా 1.8 లాక్ పే చేస్తున్నాం, దాంతో కట్టలేకపోతున్నారని ఆ సమస్యలోనే ఆయన చెప్పారు. తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ శాంక్షన్ చేశారో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటూ బడ్జెట్ అంటూ ఇవ్వలేదు. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, తర్వాత పబ్లిక్ మున్సిపాలిటీ దాంట్లో ఉండే పబ్లిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు యాక్చువల్గా చేస్తున్నారన్నారు. అయితే అది కూడా ప్రాపర్గా లేదు, అందువల్ల అక్కడికి ఎవరు రావట్లేదన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రజలు నివసించాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు, తాగటానికి నీళ్లు, డ్రైన్, ఎలక్ట్రిసిటీ 4 ఇంపార్టెంట్. ఈ 4 ఉంటేనే మనం ఎక్కడ ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు. అది మెయిన్ అక్కడ హడ్డీలు ఉందని యాక్చువల్గా ఇవాళ ప్రిలిమినరీగా డిస్కస్ చేశాను. దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తానన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు. బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళని చేయమంటే చేయలేరు. ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటూ సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేయమన్నారని అదొకటి యాక్చువల్గా. అదేవిధంగా
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్ కొన్ని సబ్స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు, ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి. అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేటా అడిగాను. అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయటం జరిగింది, ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను. మరొక 4 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను, ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వని అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాం. ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఎవరిని కూడా అరాస్ట్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి, హరాస్మెంట్ వద్దు, వర్క్స్ ప్రజలకు ఇమీడియట్గా జరగాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయో అవన్నీ రిగార్డింగ్ నుడా వాళ్ళతో కూడా నేను కొంత నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ నుడాలో కూడా లేఅవుట్స్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది, అవన్నీ సరిచేయమని చెప్పాను. నేను ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఉండి మీకు గంటల్లో అప్రూవల్ వచ్చేదే చేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 2014-19 కానీ మినిషికున్నప్పుడు బిల్డింగ్ అప్రూవల్ ఆన్లైన్ తీసుకొచ్చాను, వితిన్ సెకండ్స్లో అప్రూవల్ వచ్చేటట్టుగా. ఎవరైనా వాళ్ళ ఇంట్లో క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళ ప్లాన్లుగా దాంట్లో సబ్మిట్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే మ్యాక్సిమం 1 or 2 minutes ప్లాన్ అప్రూవల్, 1 week లోపల ఆఫీసర్ చెక్ చేసుకోవాలా లేదంటే డీమ్డ్. అదేవిధంగా లేఅవుట్స్ కూడా తీసుకొచ్చాం. అయితే వీటిల్లో జిల్లాలో ఎక్కువ అవతరణలు జరిగినాయని రకరకాలుగా వచ్చింది. అయితే నేను ఇంకా డీటెయిల్గా పోలేదు, అన్నీ డీటెయిల్గా స్టడీ చేస్తాను. బట్ ఎవరైతే ఈ లేఅవుట్స్ అవి వేసి వ్యాపారం చేసుకుంటున్నారో తప్పులేదు, బట్ ఏదైనా ఉంటే మీరే కరెక్షన్ చేసుకోండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండేది కాదు, ఉండను, నేనైతే ఉండను, ఎవరిని కూడా అరాస్ట్ చేయను. మీరు పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోండి, ఏది ఉన్నా కానీ మీకు క్షణాలు వర్క్ చేసేట్టుగా చేస్తామని తెలియజేస్తూ నేను అందరికీ అటు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులందరూ కూడా చెప్పాను, పరిపాలన స్మూత్గా ఉండాలి, అరాచకం ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఏ పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ప్రజలు ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఇంకొక పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చట్టబద్ధంగా అన్ని పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.